హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను మీకు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది నేను ఎలా చేస్తాననేది, నేను నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ముందుగా ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర. పోపు దినుసులండి, మీరు నార్మల్గా ఎప్పుడు వేసుకునే పోపు లాగానే దీనికి పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో 2-3 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మనం 4-5 వెల్లుల్లి తీసుకొని వాటిని కొంచెం దంచి పెట్టుకోవాలండి. వెల్లుల్లి, ఈ ఫ్రైకి వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకు వెల్లుల్లిని కొంచెం దంచి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 4-5 అంతే చాలు. వెల్లుల్లిని దంచి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు బాగా ఫ్రై అవ్వాలండి. పోపు బాగా ఫ్రై అయితేనే కరెక్టే ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి నేను 4-5 తీసుకున్నాను. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, కర్రీస్కి ఏమైనా ఫ్రైకి చాలా తీయ తీయగా అనిపిస్తుంది. అందుకే కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకోవాలి నార్మల్ కర్రీస్ కన్నా. మీ తినే స్పైస్ని తగ్గట్టు వేసుకోండి. చూస్తున్నారు కదా క్యారెట్ని, నేను ఇలా 1/2 కేజీ క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. బాగా సన్నగా కాదు, బాగా లావుగా కాదు, మీడియంగా తురిమి పెట్టుకోవాలి. బాగా సన్నగా తురిమితే ఏమవుద్దంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది, పేస్ట్ లాగా కర్రీ అంతా పొడి పొడిలాడుతూ ఉండదు. అందుకు బాగా సన్నగా తురుముకండి, మీడియం తురుముకోండి. ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అది దీంట్లో వేసుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, ఇలా ఉండాలి. ఇలా ఉంటే ముద్ద ముద్దగా అవ్వదు. ఈ క్యారెట్ అంతా మొత్తం పోపు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేయకండి. క్యారెట్ ఫ్రై కొంచెం క్యారెట్ మగ్గాక అప్పుడు ఫ్రై, అప్పుడు సాల్ట్ వేస్తే బాగుంటుంది. ముందే సాల్ట్ యాడ్ చేయకండి. చూస్తున్నారు కదా ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, ఫ్రై అన్నాం కదా అని ఎక్కువ అవసరం లేదు దీనికి. 3 టేబుల్ స్పూన్ చాలు. ఎక్కువ 3 అంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి 3. ఇంకా మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంకా ఆయిల్ తగ్గించుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని చూడండి, కొంచెం మగ్గింది. లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు, మగ్గిపోతుంది. ఇది తురిమింది కదా, ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రై అవ్వడానికి. మ్యాక్సిమం 5-6 మినిట్స్లో మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. లాస్ట్ కొన్ని ఇంకొక 2-3 మినిట్స్ ఉందన సాల్ట్ వేసుకోండి. అప్పుడు తొందరగా మగ్గిపోయి ఇదైపోతుంది. లేదా ముందే వేయకండి సాల్ట్, ఫ్రైస్లో ఎప్పుడైనా కానీ ముందు కాకుండా కొంచెం మగ్గాక అప్పుడు వేసుకుంటే బాగుంటాయి ఫ్రైస్లో. చూస్తున్నారు కదా డిఫరెన్స్, ఇంతకడికి ఇప్పటికి మగ్గిపోయింది బాగా. దీంట్లో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. ఈ టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని
ఎప్పుడు చేసే క్యారెట్ కర్రీ ఫ్రైలు అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా పిల్లలకి బాగా నచ్చుతుంది. అంతే అండి రెసిపీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. మీకు తొందరగా కూడా అవుతుంది, గ్రేట్ చేయడం ఒకటే కొంచెం పని, కానీ ఫ్రై అవ్వడం చాలా తొందరగా ఫ్రై అవుతుంది ఇది. ఇప్పుడు ఈ ఫ్రైని అంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, అదే కలర్ ఉంది. కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వకూడదు, అప్పుడే ఆ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా విటమిన్స్ కూడా బాగా అలాగే ఉంటాయి. లేదంటే ఓవర్ కుక్ చేస్తే మనం అది తిన్నా ఉపయోగం ఉండదు. అంతే అండి యమ్మి సింపుల్ అండ్ సో టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉన్నదని కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద నోటిఫికేషన్ బిల్ రింగ్ చేయడం మర్చిపోకండి.